హాయ్ హలో, వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకు ఈరోజు కానిస్టేబుల్ ట్రైనింగ్కి వెళ్తున్న అభ్యర్థులకైతే మన ఛానల్ తరఫున హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్ అయితే చెప్పడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇందులో కొద్దిమంది మాత్రం ట్రైనింగ్కు వెళ్ళడం లేదు. సో దీనికి గల ప్రధాన కారణాలు కూడా ఈ వీడియోలో డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. సెలక్షన్ లిస్టులో ఉన్న కానిస్టేబుల్ అభ్యర్థులకైతే 20వ తారీఖు ట్రైనింగ్కు వెళ్ళని కానిస్టేబుల్ అభ్యర్థులకైతే మెయిల్స్ రావడం కానీ కాల్స్ రావడం కానీ ఇంటిమేషన్ అయితే వాళ్ళకు చేరడం జరిగింది. సో అందులో కొద్దిమంది అభ్యర్థులు అయితే ఈరోజు ట్రైనింగ్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో వాళ్ళకైతే రేపటి నుంచి ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. ఇందులో కొద్దిమంది అయితే ట్రైనింగ్కు వెళ్ళలేదు. సో వారైతే కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. దీనికి గల ప్రధాన కారణం చూసుకుంటే గతంలో వారిపైన కేసులు ఉండడం కానీ మెడికల్లో ఫెయిల్ అవ్వడం కానీ సో ఇలాంటి కొన్ని కారణాలతోటి అయితే వారు ఆగిపోవడం జరిగింది. సో వారైతే ప్రస్తుతానికి మా మీద ఎలాంటి కేసు లేదు, చిన్న కేసే కదా, సో మెడికల్లో దీనికి ప్రాబ్లం ఏం లేదు అనే చిన్న అపోహలతోటే ఉన్నారు. సో మనకు పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రతిదీ చాలా కీలకంగా అయితే తీసుకోవడం జరుగుతుంది. దీనికల్లా ప్రధాన కారణం తర్వాత అన్ని శాఖల మీద ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉన్న డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి సో ఈ డిపార్ట్మెంట్లోకి తీసుకునేటప్పుడు 1-2 సార్లు వెరిఫికేషన్ చేసే తీసుకోవడం జరుగుతుంది. సో మిగతా డిపార్ట్మెంట్ల కంటే మాత్రం కొన్ని ఎస్బీ ఎంక్వైరీలో ఫెయిల్ అయినా కూడా తర్వాత ఎంక్వైరీ చేసి కూడా వాళ్ళని తీసే అవకాశం ఉంటుంది. కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేసేదే వీరు కాబట్టి ఒక్కసారి వీళ్ళు జాయిన్ అయితే వీరు ఎంక్వైరీ ఆఫీసర్లతోటి ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి వీరికైతే ఎంక్వైరీ పూర్తయిన తర్వాత మాత్రమే 100% ఓకే అనుకున్న తర్వాత మాత్రమే వీరిని అయితే ట్రైనింగ్కి పంపించడం జరుగుతుంది. సో ఇందులో ట్రైనింగ్కు వెళ్ళకపోవడం గల ప్రధాన కారణం కొద్దిమంది మీద చిన్న చిన్న కేసులే ఉండడం జరిగింది. కానీ అప్లికేషన్లో మాత్రం మీ మీద కేసులు ఉన్నాయని చెప్పినప్పుడు చిన్న కేసేగా కొట్టేయడం జరిగిందిగా, ఇది మనకు ఎంక్వైరీలో బయటపడదులే అనే ఒక అంటే వారు ఏదో దాయాలని కాదు, సో తెలిసి తెలవక వాళ్ళు నో అని పెట్టడం కానీ సో కొన్ని కేసుల్లో మనకు ఏవన్గా ఉండడం కానీ ఇలాంటి కొన్ని కొన్ని సందర్భాలలో కేసు యొక్క తీవ్రత దృష్ట్యా వాళ్ళని అయితే పెండింగ్ పెట్టడం జరిగింది. సో మరి వీరి యొక్క కేసు ఏ విధంగా మరి క్లోజ్ అవుతుంది అనే విషయాన్ని అయితే మనం తర్వాత చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే ఇలాంటి కారణాలతోటి వీరైతే సెలక్షన్ లిస్ట్లో సెలెక్ట్ కాలేదు. సో సెలెక్ట్ అయిన అభ్యర్థులు అయితే ఈరోజు ట్రైనింగ్కి వెళ్తున్నారు. సో ఎప్పుడు కానీ మనం ఆన్లైన్లో అప్లికేషన్ కానీ ఆఫ్లైన్లో కానీ అప్లికేషన్ చేసేటప్పుడు మన దగ్గర ఎలాంటి విషయాలు దాయకుండా అప్లికేషన్ చేసే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనం అప్లికేషన్ చేసేటప్పుడు చేసిన డీటెయిల్స్ని వాళ్ళు ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది. సో తర్వాత మనకు ఎంక్వైరీలో ఏదైనా విషయం తెలిసినప్పుడు దాన్ని హైడ్ చేయడం, దాన్ని దాచిన దాని కింద పరిగణించి మన మీద అయితే ఒక అబ్జెక్షన్ చెప్పడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు అప్లికేషన్ చేసినా కూడా నిజాన్ని అయితే దాయకుండా చెప్పే ప్రయత్నం చేయాలి. ఎస్పెషల్లీ పోలీస్ శాఖలో అయితే మాత్రం మనకు నీట్గా క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఏ విషయాన్ని కూడా దాచే ప్రయత్నం చేయొద్దు. చాలామంది తెలిసి తెలవక కేసు ఉన్నా కూడా లేదని చెప్పడం కారణంగానే కొద్దిమంది దాగడం జరుగుతుంది. మరొక పాయింట్ చూసుకుంటే చిన్న చిన్న కేసులు ఎప్పుడో కొట్టివేయడం జరిగింది, ప్రస్తుతం లేదుగా అని చెప్పి కేసులు ఉన్నాయంటే చెప్పి లేవు అని చెప్పి పెట్టడం జరిగింది. సో దీని కారణంగా కూడా కొద్దిమంది ఆగడం జరిగింది. అదేవిధంగా మరికొద్దిమంది అయితే చాలా బాధాకరం. కొద్దిమందికి అయితే ఎగ్జామ్ రాసిన తర్వాత కొన్ని చిన్న చిన్న కేసుల్లో పాల్గొనడం కారణంగా వాళ్ళపైన కేసులు నమోదవడంతో వారైతే పెండింగ్ పడడం జరిగింది. సో ఈ విధంగా రకరకాలుగా కానిస్టేబుల్ అభ్యర్థులు కొద్దిమంది అయితే బ్యాక్లాగ్ అవ్వడం జరిగింది. ఈ విధమైన కారణాలతో అయితే కొద్దిమంది అభ్యర్థులు ఆగిపోతున్నారు. ఇక అదేవిధంగా పీటీఓకి సంబంధించి చూసుకుంటే దీనికి సంబంధించి అయితే ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తుంది. సో దీనిపైన మరి కోర్టు తీర్పు ఎప్పుడు వస్తుంది, కోర్టు వాదనలు అన్నీ జరిగి దీనిపైన రిజల్ట్ వచ్చిన తర్వాత మనకు పీటీఓకి సంబంధించి అయితే అప్డేట్ సమాచారం రావడం జరుగుతుంది. సో కొన్ని కొన్ని సందర్భాల్లో మనం నెలలు పడుతుంది అనుకుంది, రోజుల వ్యవధిలోనే కొన్ని కోర్టు కేసులు క్లియర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో అలాంటి సందర్భాలలో ఈ పీటీఓ కూడా ఉండొచ్చు. కాబట్టి మనకు ఏ క్షణం ఏ అప్డేట్ వచ్చినా కూడా మీకైతే అందించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికైతే పీటీఓ క్యాండిడేట్స్కి అయితే ట్రైనింగ్ స్టార్ట్ అవ్వట్లేదు. సో మిగిలిన వాళ్ళకైతే 20వ తారీఖు ట్రైనింగ్ వెళ్లకుండా మిగిలిన అభ్యర్థుల్లో కొద్దిమంది అయితే ఈరోజు వెళ్తున్నారు. మరికొద్దిమంది కేసుల కారణంగా, మెడికల్ కారణంగా చిన్న చిన్న పొరపాట్లతోటి అయితే కొద్దిమంది ఆగిపోవడం జరుగుతుంది. మరో పాయింట్ చూసుకుంటే టీఎస్ఎస్పీకి సంబంధించి చూసుకుంటే మనకు ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక పోలీస్ శాఖకి అయితే మన టీఎస్ఎల్పిఆర్బి బోర్డు నుంచి లెటర్లు అయితే రాయడం జరిగింది. సో మనకు ఇక్కడ ట్రైనింగ్కు ఫెసిలిటీస్ సరిపోవడం లేదు, కాబట్టి మీ దగ్గర ఏమైనా వేకెన్సీ ఉంటే మా దగ్గర టీఎస్ఎస్పి క్యాండిడేట్స్కి ట్రైనింగ్ ఇచ్చుకోవడానికి అవకాశం ఉందని చెప్పి అడగడం జరిగింది. సో అక్కడున్న ప్రభుత్వాలు ప్రస్తుతం అయితే టీఎస్ఎల్పిఆర్బికి ఎలాంటి లేఖలు అయితే రాయలేదు. సో మరి అది దాని మీద అప్డేట్ వచ్చిన తర్వాత మీకు ట్రైనింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే విషయాలు అయితే చెప్పే ప్రయత్నం చేస్తాను.
సో మనకు ఇంటర్నల్ రిపోర్ట్కు చూసుకుంటే కూడా ఈ వన్ వీక్లో మాత్రం మనకు పోలీస్ శాఖ మీటింగ్ అయితే ఉందని చెప్పి రావడం జరిగింది. సో దాని గురించి కూడా ఏదైనా అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికైతే ఎవరైతే ట్రైన్కు వెళ్లకుండా మిగిలిన అభ్యర్థులు ఉన్నారో వారికైతే ఈరోజే లాస్టు. సో ఈరోజు జాయిన్ అయిన వారికి రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ తదుపరి మరి షెడ్యూల్లో మరి మిగిలిన వారికి అవకాశం ఇస్తారా ఇవ్వరా అన్నది బోర్డు యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికైతే బోర్డు అయితే 29th February డెడ్ లైన్ అయితే విధించడం జరిగింది. ఈరోజు జాయిన్ అయిన వారికి మాత్రమే ట్రైనింగ్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈరోజు జాయిన్ కాని వారికి ట్రైనింగ్ మరిగా మన అవకాశం ఇస్తారా లేదా అనే విషయాన్ని అయితే మనం బోర్డు యొక్క నిర్ణయాన్ని అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇది మనకు కానిస్టేబుల్ అభ్యర్థులు అయితే ఎంతగానో ఎదురు చూస్తున్న దానికి కొంత అప్డేట్ సమాచారం అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా, ఏదైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దానిపైన మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఏదైనా చిన్న చిన్న కేసుల కారణంగా మీ యొక్క మిస్టేక్ లేకుండా ఆగిపోవడం కారణంగా మీరు ఏదైనా ప్రాబ్లంగా ఫేస్ చేస్తే మాత్రం ఒక్కసారి మీ యొక్క లీగల్ అడ్వైజర్ని అప్రోచ్ అయ్యి దానిపైన కోర్టుకు వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. సో మీకు ఈ ట్రైనింగ్ కాకపోయినా ఒకవేళ ఏదైనా అవకాశం ఉంటే నెక్స్ట్ ట్రైనింగ్ అయినా ఇచ్చే అవకాశం ఉంటుంది. సో చిన్న చిన్న కేసులకు మాత్రం కొన్ని సందర్భాల్లో కోర్టు కూడా సానుకూలంగా స్పందించి మీకు అనుకూలంగా తీర్పిచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు అయితే నిరుత్సాహపడకుండా కేసున్నవారు ఆ కేసు యొక్క తీవ్రతని మీ యొక్క లాయర్ తోటి డిస్కషన్ చేసి కోర్టుకు వెళితే అవకాశం ఉంటుందా లేదా చూసుకొని అప్రోచ్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇది మనకు కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించి కొంత అప్డేట్ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే విద్యా ఉద్యోగ సమాచారం రావడం జరుగుతుంది. సో ఈ విషయాన్ని కూడా మీరు చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకు నోటిఫికేషన్స్ కానీ రిక్రూట్మెంట్కి సంబంధించి కానీ ఏ అప్డేట్ వచ్చినా కూడా ఫస్ట్ అయితే మనకు మార్నింగ్ న్యూస్లో అయితే రావడం జరుగుతుంది. సో దీని తర్వాతే మనకు ఏ అప్డేట్ అయినా మనకు అందుబాటులోకి వస్తుంది. కాబట్టి మీరు ఒక 5 మినిట్స్ మనకు ఎర్లీ మార్నింగ్ వచ్చే న్యూస్ కనుక వినగలిగితే మీకు ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి పూర్తి క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. ఇది మన ఛానల్ సంబంధించి కొంత అప్డేట్ సమాచారం. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.